హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సిఎన్ఎన్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాని చేస్తున్నట్లు ప్రకటించాడు. శివరాత్రి కానుకగా ఈ ప్రకటన చేశాడు. అన్నయ్య కళ్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే 7 ఏప్రిల్లో విడుదల కానుందని స్పష్టం చేశాడు. తేదీ ప్రకటించకపోయినా సమ్మర్ టార్గెట్గా రిలీజ్ కాబోతోందని చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించకపోయినా ఆ కన్నడ భామ పేరే ప్రస్తుతం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న రష్మికనే ఇప్పుడు తారక్ సరసన నటించనుందని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరికీ అమ్మడు నచ్చడంతో ఆమెని ఫైనల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. వచ్చే 7 జనవరిలో సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ సినిమాతో, ఇక 7 ఏప్రిల్లో త్రివిక్రమ్ సినిమాతో 2021 ప్రథమార్ధంలోనే జూనియర్ నుంచి 2 సినిమాలు రావడం విశేషం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను అంజన సౌమ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.